करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी शिवाय गुरवे नमः श्रीमात्रे नमः सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी ఇందులో సిద్ధ విద్యలు గురించి చెప్పుకుంటున్నాం దశ మహావిద్యలు సిద్ధ విద్యలు అని చెప్పబడుతున్నాయి కాళీ తార మొదలైనటువంటి రూపములు ఒక్కొక్క రూపంలో యోగపరమైన అర్థం ఉంటుంది అన్ని రూపాలు చెప్పుకోలేకపోయినా కొన్ని రూపాలు వివరించుకున్నాక ఇటువంటి యోగ రహస్యములే అన్నింటిలో ఉన్నాయి అని తెలుసుకోవాలి కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు మనకు అర్థం కానటువంటి రహస్యములు ఎన్నో ఉన్నాయని గౌరవించడమే కానీ ఏ రూపమైన అమ్మ స్వరూపము అనేటువంటి సాత్వికమైనటువంటి చింతన కలగాలి అదేవిధంగా చిన్నమస్త గురించి చెప్పుకున్నాం మాతంగి విద్య ఉన్నది బగళా విద్య ఉన్నది ధూమావతి విద్య ఉన్నది ఈ ధూమావతి అనేది కూడా ఒక విశిష్టంగా ఉంటుంది అది చేటని చూపురిని పట్టుకుని వితంతు స్వరూపంతో కనబడుతూ ఉంటుంది ఇందులో ఒక రహస్యం ఉన్నది ఇది కూడా శివునితో సంబంధము లేకుండానే ప్రసరించే ఒక మహాశక్తి అది క్రమంగా శివైక్యాన్ని పొందడానికి చేస్తున్న సాధన రహస్యం ఉంది ఆ సంబంధ రహితంగా ఉంటూనే సంబంధానికి వెళ్ళేటువంటి డిటాచబుల్ అటాచ్మెంట్ అనే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ధూమావతలో కనబడుతుంది ఇలాగే మాతంగి అనేటువంటి శక్తి బగళ అనే శక్తి ఈ మాతంగి విద్య సారస్వత విద్య అంటే అక్షరశక్తిని ప్రసాదించే గొప్ప విద్య ఇలాగ ప్రతిదానికి కూడా రహస్యములు ఉన్నాయి కమలాత్మిక అంటే మహాలక్ష్మి శక్తి అంటే కమలములందు ప్రకాశించే శక్తి అని ఈ విధంగా ఉగ్ర సౌమ్యాది భిన్న రూపములతో అమ్మ ఉపాసింపబడుతుంది అయితే ఉగ్రతను కూడా సాత్విక దృష్టితో తాత్విక దృష్టితో ఉపాసించాలి అంతేగాని రాజసిక తామసికమైన ఆరాధనలు ప్రకటీకరించకూడదు ప్రచారము చేయరాదు ఎందుకంటే అవి సమాజానికి క్షమంకర్మలు కావు అందువల్లనే సాత్వికమైనటువంటి దాన్నే చెప్పాలి సాక్తేయంలో వైష్ణవంలో శైవంలో గాణాపత్యంలో సౌరంలో ఇక కౌమారంలో ఈ ఆరు మతాలలో కూడా ఒకనొక దశలో రాజసిక తామసికమైన ప్రవృత్తులు ప్రవేశింపబడ్డాయి అవి అవైదికములు అని గమనించాలి వేద పద్ధతిలో ఈ ఆరు దేవతల్ని కూడా ఉపాసించడం సాత్వికమైన ఉపాసన ఈ ఉపాసనలో కేవలం సాత్విక పదార్థాలని వాడడం సాత్వికమైన చింతన ధార్మికమైనటువంటి లక్షణము సమాజ భద్రత ఇవన్నీ ఉన్నాయి ఇందులో అయితే క్రమంగా ఏమయ్యాయంటే వ్యక్తి స్వార్థం పెరిగిపోయి అల్ప ప్రయోజనాలు ఆశించి వాటిని క్షుద్రంగా వాడడం మొదలుపెట్టారు ఇవి కేవలం శాక్తేయంలోనే కాదు అన్నింటిలో వచ్చే క్రమంగా బేతాళాది ఉపాసనలు ఇక భైరవోపాసనలు ఇవన్నీ కూడా క్షుద్ర మార్గాల్లో సాగే ఒకనొకప్పుడు ఈ సాగి ఈ మొత్తం ఈ ఉపాసనలన్నీ కూడా సమాజగతికి భిన్నంగా ఉండి తామసికమైన ప్రవృత్తులతో భయంకరంగా ఉండేవి ఎప్పుడైతే తామసము రాజసము ఏర్పడిందో అవి ఎలా ఉంటాయంటే భిన్న దృష్టిని నేర్పరిస్తాయి నా దేవుడే గొప్ప నీ దేవుడేమీ లేదు అనేటువంటివి అది క్రమంగా సమాజంలో ఒక అశాంతికి వైషమ్యానికి కారణమయ్యాయి వ్యక్తుల మధ్య సౌమ్యతని ఏర్పరిచి ప్రపంచమంతా ఒకటే పరమాత్మ అనే ఐక్య ఐక్యతని కలిగించవలసిన ఉపాసనలు భిన్నత్వానికి దోహదమైపోయాయి కారణం రాజస ప్రవృత్తి వల్ల తామస ప్రవృత్తి వల్ల అలా ఏర్పడిపోయి వైదికమైనటువంటి లక్ష్యం దెబ్బతింది అటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు తెగనరుక్కుంటున్నటువంటి సమయాల్లో అవేదికమైన భావనలను తొలగించి ప్రతిదానికి సాత్వికత తాత్వికత ఈ రెండూ ఉన్నాయి అని చెప్పి అవతరించిన మహాతేజమే ఆదిశంకర భగవత్పాదులు అది గొప్ప అవతారం ఆ అవతారమే సమన్వయాన్ని సాధించింది అంతకు ముందు అటు తర్వాత అంతకు ముందు అంటే మొదట్నుంచి ఉన్నది ఎప్పుడు సాత్వికత తాత్వికత మధ్యలోనే వచ్చే రాజస తామసాలు ఈ రాజస తామసాలు వచ్చి పరిచిన తర్వాత మహాసాత్విక తేజం శాంకర తేజం వచ్చి మళ్ళీ సమన్వయాన్ని తెచ్చి సౌమ్యతను తీసుకొచ్చాయి సాక్తేయాన్ని కూడా సంస్కరించి అలాగే వైష్ణవము అన్నింటినీ సంస్కరించొచ్చింది ఉగ్రతగా తనని తాను హింసించుకునేటువంటి రాజసిక ప్రవృత్తి ఆరు మతాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని తొలగించి ప్రతిదాన్ని సాత్వికం చేసి అసలు వైదికమే సాత్వికమయ్యా ఆరు కలిపి వైదికము దేనికది కాదు దేనికది విడి కాదు అందు కలిపి ఉపాసించండి కలిపి ఉపాసించడమే వైదికము వేదమనే మహావృక్షానికి ఈ ఆరు కొమ్మలు ఏ కొమ్మ మీద కూర్చున్నా తినే పండు మాత్రం ఒకటే ఫలం మాత్రం ఒకటే ఉన్న మూలం కూడా ఒకటే మూలము ఫలము ఒకటే కొమ్మలు వేరు ఈ జ్ఞానం లేకుండా నా కొమ్మే వృక్షం అనుకుని కూర్చొని పక్క కొమ్మను నరుకుదామని చూస్తే ఆ పక్కవాడు ఈ కొమ్మని ఎప్పుడూ నరికేస్తాడు క్రమంగా కొమ్మలు లేని స్థితికి వచ్చేస్తాం కనుక అవతల వాడిని నిందిస్తున్నామంటే వాడి చేతులు మళ్ళీ దెబ్బ తినాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి కనుక ఇదంతా మూలం ఒకటి ఫలం ఒకటి అని చెప్పి ఆరింటినీ సమన్వయించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదలు అది ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం అలాగా ఆయన సమన్వయించారు మళ్ళీ ఆడు తర్వాత మళ్ళీ రాజస ప్రవృత్తులు తామస ప్రవృత్తులు మొదలై తమని తాము హింసించుకునేటువంటి సిద్ధాంతాలు బయలుదేరాయి బయలుదేరి మళ్ళీ ముక్కలు చెక్కలు అవి కొనసాగుతున్నాయి కనుక మళ్ళీ వైదిక మతమంతా సమన్వయింపబడి సనాతన ధర్మం ఒక త్రాటికి తేవాలి అంటే ఆదిశంకరుల యొక్క చింతన ఒక్కటే గతి ఈ భారతీయ జాతికి ఇది ఇందులో ఉన్నటువంటిది సమన్వయం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎవడైనా సరే ఎవరిని గౌరవిస్తాడు సమన్వయం చేసేవాడిని గౌరవిస్తాడు కలిపేవాడిని గౌరవిస్తాడు స్నేహాన్ని గౌరవిస్తాడు సామరస్యాన్ని గౌరవిస్తారు వివేకం ఉన్నవాడు ఎవరైనా గౌరవిస్తారు కనుక వివేకం ఉన్న ఎవరైనా శంకరుల యొక్క సమన్వయ సిద్ధాంతానికి మోకరిల్లుతారు కనుక ప్రపంచమంతా కూడా ఆ సమన్వయాన్ని గౌరవించింది ఆ సమన్వయమే నిజమైన సిద్ధ అని గ్రహించాలి అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే కేవలం నామాలకు అర్థం చెప్పుకునేటట్టయితే ఇంత ప్రవచనము అవసరం లేదు దీని ద్వారా అసలు వైదిక హృదయం ఏమిటి ఉపాసనలు ఎందుకు పుట్టాయి ఈ ఉపాసనా విధానాల ద్వారా సాధించవలసిన ప్రయోజనాలు ఏమిటి అని గ్రహించడానికి ఇదొక నెపంగా తీసుకుని దీని ద్వారా సాక్తేయం యొక్క అసలు స్వరూపాన్ని అసలు ఉద్దేశాన్ని చెప్పడం దీని ఉద్దేశం అందువల్లే సిద్ధవిద్య అని చెప్పబడే సాక్తేయ విద్యలన్నీ సాత్వికంగా తాత్వికంగా గ్రహించితే అప్పుడు అవి నిజంగా సిద్ధ విద్యలు అవుతాయి సిద్ధ విద్యలు అంటే బ్రహ్మ విద్యలు అవుతాయి బ్రహ్మ విద్యే సిద్ధవిద్య కనుక ఆదిశంకరులు వేదాంత విద్యతో వీటన్నిటిని సమన్వయం చేసి సమాజాన్ని ఒక సాత్వికమైన భూమికకి తీసుకువెళ్లారు ఆ సాత్వికతే పరమావధి కావాలి ఆ సాత్వికత ఉన్నప్పుడే అందరూ కలిసి ఉంటారు అందుకే ఇప్పుడు భారతదేశంలో వైదికములైన మతములే కాక అవేదిక మతములు కూడా చాలా ఉన్నాయి అయితే వాటి మధ్య కూడా సామరస్యం సాధించవలసిన పరిస్థితి ఇప్పుడు సమన్వయం సాధించవలసిన పరిస్థితి ఇప్పుడు మీరు మేము అందరం కలిసి ఒకే పరమాత్మను ఆరాధిస్తున్న భిన్న భిన్న పద్ధతుల్లో అని అందరినీ కూడా సాత్వికంగా సమన్వయించవలసిన ఈ పరిస్థితుల్లో మన వైదిక మతంలో మన దేవతల్ని ముక్కలు చేసుకునేటువంటి దుస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి ఇవి ప్రస్తుతం ఇంకా ప్రథమ స్థాయిలో ఉండవచ్చు ఉపేక్షిస్తే ఇవే పెరిగిపోయి మళ్ళీ రక్తపాతాలకు దారితీస్తాయి కనుక ఎప్పుడూ కూడా ఈ సమన్వయం కావాలి శక్తి అన్నా విష్ణువన్నా శివుడన్నా ఏ మార్గంలో ఉపాసించినప్పటికీ సాత్వికంగా ఆలోచిస్తే సర్వవ్యాపకమైన ఒక మహా చైతన్యం సర్వ ప్రపంచాన్ని కరుణతో వాత్సల్యంతో కాచుకునేటువంటి ఒక మహా చైతన్యాన్ని అందరూ ఉపాసిస్తున్నారు అని గమనించాలి అందువల్లనే అటువంటి మహాశక్తిని భిన్న భిన్న రూపాలతో ఉపాసించిన అన్ని రూపాల్లో ఉన్నది ఒకే అమ్మ అమ్మ అంటేనే వాత్సల్యము కారుణ్యము లోకాన్ని రక్షించే లక్షణము ఇన్ని కనబడుతున్నాయి కదా కనుక దశ మహావిద్యా స్వరూపాలుగా కనబడుతున్న మా అమ్మ లలితమ్మ అని భక్తిగా ఈ స్తోత్రాలు చదువుకోవాలి ఆ అమ్మ లలితమ్మే సిద్ధ విద్య సిద్ధమైన విద్య అన్ని సిద్ధులను లభించేటటువంటి విద్య ఆ తల్లి ఈ శక్తి ఉందే సిద్ధ విద్య అనేటువంటి శక్తి ఇది మూలాధార చక్రాధిష్ఠాన దేవత అని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నామం చెప్పబడుతున్నాయి వజ్రేశ్వరి దగ్గర నుంచి ఈ సిద్ధవిద్య అనేటువంటిది మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అటు తర్వాత నామం సిద్ధమాత ఎంత గొప్ప విషయం ఇది ఎవరైతే ఉపాసన చేస్తున్నారో సిద్ధి కోసమని వారిని అనుగ్రహించే ఆ తల్లి మాతృస్వరూపము సిద్ధమాత సిద్ధులన్నిటికీ మాత అని సిద్ధులు అంటే సిద్ధికి బహువచనమే కాక సిద్ధుడు అనే దానికి కూడా బహువచనం ఏవైతే అణిమాది అష్టసిద్ధులున్నాయో వాటన్నిటికీ మాత అంటే కారణము అని అర్థం అంతేకాకుండా సిద్ధులందరికీ తల్లి వంటిది అని స్వతసిద్ధులు జ్ఞానసిద్ధులు స్వతసిద్ధులు అంటే జన్మత జీవన్ముక్తులైనటువంటి వారు సిద్ధులు రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి వారు అటువంటి సిద్ధులందరికీ కూడా తల్లి అని అర్థం అంతేకాకుండా సిద్ధమైన తల్లి అని అర్థం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా తల్లి సిద్ధమైన తల్లి అంటే నిజమైన తల్లి అని సాధారణంగా లోకంలో సిద్ధమాతలు ఉండరు మాతలుగా మారబడతారు కానీ ఎప్పుడూ మాతగా ఉండే తల్లి సిద్ధమాత ఈ జగత్తుకి ఎప్పుడూ కారణంగా ఉండేటువంటి జగదంబిక సిద్ధమాత అని చెప్పబడుతున్నది జగజ్జనని అని అర్థం అన్నమాట స్వాభావికమైన తల్లి అని అర్థం ప్రతివారికి నిజమైన తల్లి అమ్మవారే ఎన్ని జన్మలెత్తినా జీవుడికి నిజమైన అమ్మ జగదంబ అందుకే సిద్ధమాత సిద్ధమైన మాత అర్థం జ్ఞానవైరాగ్యాలు కలిగినటువంటి వారు ఆ సిద్ధమాతను గుర్తిస్తారు అందుకే సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి అని చెప్పారు అంటే ఆ తల్లి యొక్క తల్లిదనాన్ని సిద్ధులు గుర్తిస్తున్నారు కనుక సిద్ధమాత అని చెప్పారు అంతేకాకుండా ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే తల్లి సిద్ధమాత ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అమ్మవారు ఎందుకు సిద్ధంగా ఉంటారంటే తన భక్తులకి ఆపదలు తొలగించి అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆమె అలాగే జగత్తులో ప్రతి అణువును గమనించి పాలించి పోషించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేటువంటి తల్లి కనుక సిద్ధమాత అన్నారు ఒక్కొక్క జీవన్ జీవుణ్ణి కూడా కంటికి రెప్పలా కాచుకుంటుంది అమ్మవారు తల్లి పిల్లవాడిని కాపాడుకున్నట్లుగా ప్రతి జీవిని కాపాడుకుని రక్షించే తల్లి జగదంబిక అందువల్లనే సిద్ధమాత అని చెప్పబడుతున్నది ఈ తల్లి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత ఇలాగా వజ్రేశ్వరి నుంచి ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవత చెప్పబడుతూ ఉన్నాయి ఈ సిద్ధమాత ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి శక్తి అటు తర్వాతి నామం యశస్విని అని గొప్ప యశస్సు కలది యశస్సు అంటే వ్యాపించినటువంటి కీర్తి శాశ్వతమైన కీర్తి అని శాశ్వతమైన కీర్తికి యశస్సు ఏ కీర్తిలో స్వాభావికమైనటువంటి యశస్సు ఉంటుందో అదే ఇక్కడ చెప్పబడుతుంది స్వాభావికమైన యశస్సు తెచ్చిపెట్టుకునే యశస్సు కాదు స్వాభావికమైన యశస్సు కీర్తి ప్రతిష్ట ఇది కలగాలి అమ్మవారికి దగ్గరే ఆ ప్రతిష్టా కీర్తి ఉన్నాయి ఇప్పుడు సిద్ధేశ్వరిగా విద్యగా సిద్ధమాతగా చెప్పబడుతున్న ఆ తల్లి యశస్సు ఎంత గొప్పగా ఉన్నదో అర్థమవుతోంది కదా విశ్వమంతా వ్యాపించినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి తల్లి అందుకే యశస్విని అని చెప్పబడింది ఈ యశస్సు ప్రతిష్ట కీర్తి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలు ఆ తల్లి అనుగ్రహిస్తేనే ఒక జీవుడికి ఒక కీర్తి వస్తుంది వాడు గొప్ప కీర్తిమంతుడండి అనే అని లోకమంతా నీరాజనాలు పడుతుంది నిజానికి అమ్మవారి యొక్క అనుగ్రహ లవలేశం వల్ల వాడిగా కీర్తి లభిస్తుంది ఇలాంటి వాళ్ళందరికో కీర్తుల్నిచ్చిన తల్లి అనేక లోకాలలో అనేక మంది లోకపాలకులు ఉన్నారు ఆ లోకపాలకులందరికీ కూడా వాళ్ళకి తగ్గ ప్రతిష్టని ప్రతిష్ట అంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళు రాణింపు పొందడం అది ప్రతిష్ట ఆ రాణింపు ఆ కీర్తి ఆ కీర్తి ద్వారా లభించే గొప్ప పేరు ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహం వల్లనే వస్తుంది వీళ్ళందరికీ అవి ఇచ్చేటువంటి తల్లి ఆ యశస్సుకి సముద్రము వలె స్థానభూతురాలైనటువంటి వారు అందుకే యశస్విని అని చెప్పారు వేదం ఒక మాట చెప్తోంది నామ మహధ్యశ అని తస్య నామ నామధ్యశ ఆ పరబ్రహ్మ యొక్క పేరే గొప్ప యశస్సు అన్నారు అంటే ఆ పేరులో చెప్పబడుతున్న లక్షణం ఉందే ఆ లక్షణము విశ్వవ్యాపకము అందరికీ తెలిసినటువంటిది మహధ్యశ తస్య నామ మహమే ఆమె యొక్క పేరు అని ఆ విధంగా సకల ప్రపంచానికి కూడా సకల సిద్ధులని ఇచ్చేటువంటి సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి మహధ్యశస్వరూపిణి గనక యశస్విని అని ఈ తల్లికే మేధాదేవి అని పేరు యశస్విని దేవిని ఉపాసించే వారికి గొప్ప మేధస్సు లభిస్తుంది ఈ యశస్విని దేవి సహస్రార చక్రానికి అధిష్టానంగా ఉన్నటువంటిది ఈ విధంగా ఇక్కడ వరకు ఏడు చక్రాలు చెప్పబడ్డాయి వజ్రేశ్వరి నామం నుంచి యశస్విని నామం వరకు వజ్రేశ్వరి విశుద్ధ చక్రం మొదలుకొని క్రమక్రమంగా చివరికి సహస్రార చక్రం వరకు వివరణ ఇవ్వబడింది ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఉన్నటువంటి తల్లి ఈ విధంగా ఈ ఏడు నామాలకి చక్ర అధిష్టాన దేవతలను ఒక అర్థము మరికొన్ని అర్థములు కూడా చెప్పబడ్డాయి అన్ని అర్థములు కూడా సమగ్రంగా చెప్పుకున్నాం వజ్రేశ్వరి నామం నుంచి యశస్విని నామం వరకు విశుద్ధ అనాహత మణిపూర స్వాధిష్టాన మూలాధార ఆజ్ఞ సహస్రార చక్రాల్లో ఉండేటువంటి దేవతల గురించి చెప్పుకున్నాం అవి కేవలం ఆ చక్రాల్లో ఉండే దేవతల పేర్లు లేవు అని మాత్రమే కాకుండా వాటికి వేరే అర్థములు ఉపాసనాపరమైన ఇతర దేవతార్థములు కూడా ఉన్నాయి వాటిని కూడా వివరించడం జరిగింది అయితే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఈ నామములన్నింటినీ కూడా అనేక రహస్యములతో కూర్చుతున్నారు కేవలం నామానికి అర్థం చెప్పడమే కాకుండా ఆ నామాల కూర్పులలో అనేక మంత్ర విద్యలను చూపిస్తున్నారు యోగ విద్యలను చూపిస్తున్నారు అదేవిధంగా మన శరీరం లోపల మహా చైతన్యం ఏ విధంగా పనిచేస్తుందో గమనించేటువంటి మార్గాన్ని చూపిస్తున్నారు అందువల్లనే జగదంబిక అంటే ఎక్కడో లేరు మన శరీరంలో ప్రతి అణువు కూడా వివిధములైన శక్తులుగా వ్యాపించి ఉన్నారు అని గమనించితే అమ్మకి ఎంత దగ్గరగా ఉన్నామో అప్పుడు తెలుస్తుంది ఆ దగ్గరతనంలో తల్లి ఒళ్ళో కూర్చున్న పసిపిల్లాడిలాగా మనం ఆ దివ్యభావంలో లీనమవుతాం ఆ వాత్సల్యంలో కరిగిపోతాం అందుకు ఈ నామాలని ఆ భక్తిగా గమనించాలి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా లలిత శాస్త్రనామస్తోత్రంలో ఒక గొప్ప భూమిక గొప్ప విషయ జ్ఞానం కనబడుతుంది వజ్రేశ్వరి నుంచి యశస్విని వరకు కేవలం నామాలని చెప్పారు ఇప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఆ తల్లి ఎలా ప్రకాశిస్తున్నదో వివరించి చెప్తున్నారు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా క్స్థ భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరీ అనే వరకు ఒక నామాల గుంపు ఇదంతా ఒక విద్యకి అంటే విశుద్ధి చక్ర నిలయం దగ్గర ఉన్న అమ్మవారికి సంబంధించిన నామాలు ఇవన్నీ కూడా అటు తర్వాత అనాహతాప్ జనలయ శ్యామాభావదనద్వ దంశ్రోజ్వల క్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తఘవృత స్నిగ్ధ ఉదన మహావీరేంద్రవరద రాకిణ్యంబాస్వరూపిణి అనే వరకు అనాహతాబ్జంలో ఉన్నటువంటి దేవతకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నారు ఆ దేవత ఎలా ఉన్నది ఆ దేవతకి పరివార ఎవరు అక్కడ ఆహారం ఏమిటి ఆ దేవత చేస్తున్న పనేమిటి ఈ విజ్ఞానం అంతా అక్కడ ఉంటుంది అలాగే మణిపూరాబ్జనుల యావదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాదివిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త సుఖద లాకిన్యం భాస్వరూపిణీ అన్నప్పుడు ఆ మణిపూరం దగ్గరుండేటువంటి దేవత ఆ దేవతకు సంబంధించిన విజ్ఞానము అంగదేవతలు ఈ రహస్యములన్నీ చెప్పబడుతున్నాయి అటు తర్వాతి నామాలు స్వాధిష్టానాంబుజగత చతుర్వక్ మనోహర శూలాజ్జ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్టామధుప్రీత బంధిన్యాది సమన్విత హృదయ సాకినీ రూపధారిణి అనేటువంటిది స్వాధిష్టాన చక్రం దగ్గర ఉన్నటువంటి దేవత ఆ దేవతకు సంబంధించిన పరివార దేవతలు అక్కడ ఉన్న మాతృకావర్ణ విశేషములు ఇత్యాది రహస్యములన్నీ అందులో ఉంటాయి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థిసంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తిత్త సాకిన్యంభాస్వరూపిణీ ఈ నామాల వరుసలో మూలాధారం దగ్గర ఉండేటువంటి శక్తి విశేషమంతా చెప్పబడుతుంది అటు తర్వాత ఆజ్ఞాచక్రాబ్జనలయా శుక్లవర్ణ షడానన మజ్జా ముఖ్య ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి అనేటువంటిది ఆజ్ఞాచక్రస్థానం దగ్గర ఉన్నటువంటి అమ్మవారి విశేషమంతా అక్కడ చెప్పబడుతున్నది ఇక సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబాస్వరూపిణి అనే నామాలలో సహస్రారకములని దగ్గర ఉన్నటువంటి అమ్మవారి గురించి ఇలాగా మొత్తంగా గమనించితే ఒక మహావిజ్ఞానం ఇందులో చెప్పబడుతున్నది అని దీన్ని ఇప్పుడు క్రమంగా మనం చెప్పుకోబోతున్నాం ఇది ధ్యానానికి అనువైనటువంటి ప్రక్రియ విశేషమేమిటి అంటే సప్త ధాతువులని శరీరంలో ఉంటాయి ఈ సప్త ధాతువులతో శరీరమంతా పనిచేస్తుంది ఈ సప్తధాతువులు పనిచేయడానికి మూలమైనటువంటి సప్త శక్తి కేంద్రములే ఇక్కడ ఏడు చక్రములుగా మన శరీరంలో ఉన్నవి దీనిని యోగపరంగా వీటికి పేర్లు చెప్పారు ఇవి నిజానికి ఇంద్రియాలను కోస్తే కనబడేది కాదు ఒక విద్యుత్ తీగను కోస్తే లోపల విద్యుత్తు ఎలాగా కనబడదో అలాగే మన శరీరాన్ని కోస్తే ఆ లోపల శక్తి కనబడదు అది ఆ శరీరం నడవడానికి అవసరమైనది శక్తి అదేవిధంగా ఆ యోగ భూమికలో ఈ సప్త చక్రముల ఎందు అమ్మ ఈ దేవతారూపాలతో ఉంటుంది ఈ దేవతారూపాలు కూడా సూక్ష్మ ప్రపంచ తేజో విషయానికి సంబంధించినవి తేజో భూమిక అంటారు అది తేజస్సుతో కూడిన దేవతాస్వరూపాలు అవి చూసే పద్ధతి ఉపాసనలో చెప్పారు అంతేగాని అవక్కడ లేవు అనడానికి లేదు మనం ఇంతకు ముందు వివరాల్లో చెప్పుకున్నట్లు ఒక కరెంటు తీగను చూసి లోపల కరెంటు లేదు తీగ మాత్రమే అనేటువంటి భౌతికవాదం ఎంత అజ్ఞానము ఇక్కడ దేవత లేదు కేవలం అవయవం ఉంది అనుకోవడం అంత అజ్ఞానం అవయవాన్ని నడిపే దేవత ఎలా ఉంటుందో యోగ దృష్టితో భారతీయ మహర్షి దర్శనం చేశాడు కనుక భారతీయుల యొక్క యోగ విజ్ఞానంలో దేవతలు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి యోగము శక్తి దేవత ప్రపంచము ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి అంతేగాని ఏ ఒక్కటి తీసేసినా మిగిలినవి లేవు ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట అందువల్లనే విశుద్ధి చక్ర నిలయా ఇక్కడ గమనించవలసినది ఈ నామాల వరుస అంతా కూడా అద్భుతమైన విజ్ఞానం ఉంది విశుద్ధి చక్రం ముందు చెప్పారు ఈ విశుద్ధి చక్రము లేదా విశుద్ధ చక్ర నిలయ అనొచ్చు విశుద్ధ చక్రము కంఠస్థానానికి కొంచెం దిగువలో ఉంటుంది ఈ విశుద్ధ చక్రము కమలము అన్నారు చక్రాలన్నీ కమలంగానే ఉంటాయి కమలము కూడా వృత్తాకృతే చక్రము కూడా వృత్తాకృతే కనుక వీటిని చక్రమని కమలమని కూడా చెప్తారు ఒక్కొక్క కమలానికి ఒక్కొక్క రంగు చెప్పారు ఈ రంగు కూడా దేవతా విశేషమే కొన్ని వర్ణములు కొన్ని శక్తులకు ప్రతీకలు నలుపు ఒక శక్తికి ప్రతీక తెలుపు ఒక శక్తికి ప్రతీక ఎరుపు నీలం ఆ నీలంలో మళ్ళీ రకాలు ఆ తెలుపులో రకాలు నలుపులో రకాలు ఇలాగా ఒక్కొక్క వర్ణములో అనేక శక్తులు ఉన్నాయి కనుకనే ఆ వర్ణ భేదాల్లో అనేక శక్తులు కనబడుతూ ఉంటాయి అందుకే వర్ణాలతో చికిత్సలు కూడా అభివృద్ధి చేస్తున్నారు కొన్ని రకాల రంగులు కళ్ళకు కనబడితే ఒక రకమైన మానసిక భావాలు కలుగుతాయి కొన్ని రకాల రంగులు ఉద్రేకాన్ని కలిగిస్తాయి కొన్ని ఏమో కలిగిస్తాయి కొన్ని హాస్యాన్ని కలిగిస్తాయి ఇలా రంగుల్లో కూడా రసాలను సృష్టించే లక్షణం ఉంది కనుకనే రంగుల్లో శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి శక్తులు ఉన్నాయంటే దేవతలు ఉన్నాయని అర్థం అనమాట అందుకే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రంగు చెప్పారు ఆ దేవతలు ఉండే చోట్లలో మళ్ళీ రంగులు ఉన్నాయి చూసారా ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారు ఇప్పుడు అర్థమైంది కదా ఎన్ని రంగులు ఉన్నాయి సృష్టిలో ఆ రంగుల్లో ఎన్ని భేదాలు ఉన్నాయి ఒక్క వర్ణాల్లోనే ఇన్ని భేదాలు ఉంటూ ఉంటే ఈ భేదాలన్నిటి తోడి మనకు పనుంది మనకు ప్రశాంతత కావాలి ఆనందం కావాలి ఉల్లాసం కావాలి ఉద్రేకం కావాలి అన్నీ కావాలి ప్రపంచానికి కనుక అన్ని రంగులు కావాలి అన్ని రంగుల ప్రపంచంలో తిరుగుతున్న మనం అందరి దేవతలను ఉపాసించవలసిందే అందరి దేవతల యొక్క అవసరము మనకుంది కానీ ఎందరి దేవతలు కూడా మూలమైన పరాసక్తి నుంచి వచ్చిన వారే కనుక ఒక మహా చైతన్యమే ఒకే మహా చైతన్యం ఏడు చక్రముల్లో ఏడు రూపములతో భిన్న భిన్న పరివారములతో కూడి ఉంది కనుకనే అన్నీ లలితాశాస్త్రనామంలోనే చెప్పారు కేవలం విశుద్ధి చక్రలయాలో ఉండేటువంటి డాకినీశ్వరికి సంబంధించిన స్తోత్రమే కాదు మరొక చక్రంలో ఉండే మరో ఈశ్వరికి సంబంధించి చెప్పారు అంటే అర్థం ఇవన్నీ లలితాదేవి యొక్క స్వరూపాలే అనే దృష్టితో వీటన్నిటినీ నమస్కరించాలి అది విశేషం కనుక ఏ అభీష్టదేవాన్ని ఆరాధన చేస్తున్నామో ఆ అభీష్టదైవమే ఈ రూపములతో ఉంది అని గమనించాలి ఇది ఏకత్వం ఇది భిన్నత్వం ఈ ఏకత్వ భిన్నత్వం అని సమన్వయం కావాలి అది కాకుండా అంతా ఒకటేనండి ఏంటి జగత్తే లేదు మనిషి కూడా అంతా ఒకటే కాదు అంతా ఒకటితో ముద్దైపోతాడు వాడికే ప్రపంచం లేదు వాడి శరీరము ఒక్కొక్క ఇంద్రియం పనిచేయాలి అంటే అంతా ఒకటి కాదు అన్నీ ఒకటి అని తెలుసుకోవాలి ఇన్ని ఇన్నిగా ఉన్న వాటిలో ఉన్న చైతన్యం మాత్రం ఒక్కటే అనే అవగాహన అలాగే ఆ పరమ చైతన్య స్వరూపిని సర్వ చైతన్య రూపా అయినటువంటి జగదంబిక ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రూపంతో కూర్చొని ఆ తల్లి ఒక్కొక్క ధాతువుని నియంత్రిస్తుంది ఆ ధాతువు ద్వారా శరీరం పోషింపబడుతుంది ఈ శరీరానికి ఆయుర్వృద్ధి జ్ఞాన వృద్ధి అలాగే ఈ శరీరం ద్వారా మోక్షాన్ని పొందే సాధన ఇవన్నీ కూడా ఈ ధాతువుల వల్ల లభిస్తూ ఉంటాయి ఈ ధాతువులే ఇంద్రియాలకు పుష్టినిస్తాయి తుష్టి పుష్టి అయినటువంటి దేవత ఈ ధాతువుల్ని నిర్వహిస్తోంది అందులో విశుద్ధి చక్రలేయం దగ్గర కూర్చున్న తల్లి ఆ చక్రాన్ని భావన చేయాలి ఇక్కడ యోగంలో ఆ చక్రం కమలము అన్నారు కమలము అంటే పద్మ దళాలతో కూడుకుని ఉంటుంది అలాగే దీనికి దళాలున్నాయి అవి మొత్తం పదహారు దళాలు రంగు శ్వేతవర్ణం అంటే తెల్లని కాంతితో ఉన్నటువంటివి షోడశ దళ శోభితము అనమాట పదహారు దళాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పదహారు కూడా వర్ణములు అని ఏవైతే చెప్పబడ్డాయో ఆ వర్ణములు అంటే అక్షరశక్తులు అనమాట ఈ అక్షర శక్తుల్లో షోడస స్వరాలు ఈ షోడస స్వరాలు బీజక్రమ రూపంలో వీటినే బీజాక్షరములు అని కూడా అంటారు బీజక్రమ రూపంలో ఈ దళాలలో ఉంటాయి ఎప్పుడైతే అక్షరాన్ని మంత్రంగా వాడతామో అప్పుడు అక్షరం బీజం అనిపించుకుంటుంది అదే బీజాక్షరం అంటే అలాగా ఈ షోడస స్వరములు కూడా ఈ షోడస దళాలలో ఉంటాయి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు శ్రీచక్రంలో న్యాసం అని చెప్పబడింది అంటే ఈ అక్షరశక్తిని న్యాసం చేసుకోవడం ఆ న్యాసం శ్రీచక్రంలో న్యాసం చేసుకోవడం శరీరంలో న్యాసం చేసుకోవడం అని ఇది బహిర్యాగము అంతర్యాగము అని రెండు విధానాల్లో ఉంటుంది బహిర్యాగము అంటే బయట చేసే పూజలో న్యాసం చేయడం అంతర్యాగము అంటే ధ్యానస్థితిలోకి వెళ్ళి మన శరీరంలో ఆయా చక్రాల్ని ధ్యానం చేస్తూ అంటే నిటారుగా కూర్చొని ఆయా చక్రాల్ని ధ్యానం చేయాలి ఇది గురుముఖత పొందవలసినది ఇక్కడ విషయ వివరణ కోసం చెప్పుకోవడమే కానీ ఇది నిజానికి గురువు ద్వారా అనుభవజ్ఞుడు అయినటువంటి గురువు ద్వారా ధ్యానం చేయవలసిన విధానములు ఇవన్నీ కూడా కానీ ఇంత విజ్ఞానం ఉందని మాత్రం గమనించడానికి ఇక్కడ చెప్పుకుంటున్నా ఇక్కడ ఆ విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రంలో పదహారు దళాల తెల్లని కమలంలో ఒక్కొక్క రేకులో కూడా పదహారు స్వరాలు మొత్తంగా ఆ పదహారు దళాల్లో వ్యాపించి ఉన్నాయి అంతర్యాగం ఎవరైతే చేస్తున్నారో అంటే ధ్యాన ప్రక్రియలో అంతర్యాగంలో అమ్మవారిని ఆరాధించేవారు అక్కడ ఆ స్వరాల్ని న్యాసం చేస్తారట ధ్యానంలో విశుద్ధి చక్రం లేని దగ్గర ఆ శ్వేత కమలాన్ని భావన చేసి ఈ మాతృకా న్యాసం చేస్తారు ఇదే అంతర్యాగం అంటే ఇంతకు ముందు నామాల్లో కూడా ఈ అంతర్యాగం గురించి రహో యాగక్రమారాధ్యా అనే విషయం చెప్పుకున్నప్పుడు మనం ప్రస్తావించడం జరిగింది ఈ విధంగా ఆ రహస్యమైన యాగము అంటే ఇది బయట వాళ్ళకి కనబడదు ఎవరు ఆ సాధన చేస్తున్నారో వాళ్ళ అంతరంగానికే తెలుసు కనుక అది రహోయాగము అన్నారు రహస్యమైన యాగము అదే అంతర్యాగము మనలో మనం చేసే మానసిక పూజే అంతర్యాగము ఈ అంతర్మాతృకాన్యాసము అంటారు దాన్ని అంటే ఆ దళాలలో అక్షరాలని భావన చేయడం అనేటువంటిది ఇది షోడశ దళాలతో ఉంటుంది ఈ మధ్యలో కర్ణిక అక్కడ అధిష్టాన దేవత ఎవరు అంటే దేవి ఆ దేవి విశుద్ధి చక్ర నిలయా అని చెప్పబడుతున్నది విశుద్ధి చక్రమునందు ఉన్నటువంటిది అని ఈ వజ్రేశ్వరి వాగీశ్వరి అని వాఘీశ్వరి అని ఎందుకన్నారంటే ఆ కంఠము దగ్గరే అక్షరములు స్పష్టంగా చెప్పబడతాయి అంటే వైఖరి దేవికి స్థానం ఇది ఇక పరావాక్కు అంటే ఎక్కడో మూలాధారం దగ్గర ఉన్నది కనుక వైఖరి అనేటువంటిదే ప్రపంచానికి ముందు తెలిసేది కనుక స్వరం యొక్క ఉత్పత్తి స్థానం అందరికీ తెలిసే కంఠం కనుక ముందు కంఠం నుంచే మొదలుపెట్టాడు అక్కడే వాక్కుల యొక్క స్పష్టత ఉంటుంది కనుక కంఠము నుంచి మొదలు పెడతాడు సాధారణంగా యోగము అనగానే మూలాధారం నుంచి మొదలుపెట్టాలి కనుక కంఠం నుంచి ఎందుకు మొదలుపెట్టాడు కంఠము వైఖరి అటు తర్వాత పశ్యంతి అటు తర్వాత మధ్యమ ఇలా క్రమంగా వెళుతుంది కంఠము తర్వాత మధ్యమ పశ్యంతి పరావాక్కులు వాక్కులు ఉంటాయి ఈ విధంగా ఈ నాలుగు విధమైన వాక్కుల్ని వర్ణిస్తున్నారు గనక ఇక్కడ వైఖరి స్వరూపం రావడానికి కారణమైన కంఠం దగ్గర విశుద్ధి చక్రాలు మొదట చెప్పారు ఈ విధంగా ఈ న్యాసం అక్కడ జరుగుతుందనమాట ఇలా వర్ణ క్రమంలో చక్రాలు తదధిదేవతలు వారి ఆయుధాలు పరివార దేవతలు వారికి నివేదించవలసిన ద్రవ్యాలు వీటన్నిటిని వివరిస్తున్నాడు అంటే ఉపాసనా విధానమంతా ఇక్కడ చెప్పబడుతుందన్నమాట ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఉపాసనలన్నీ మనం చేయలేకపోవచ్చు కానీ నామాలు చదువుతున్నప్పుడు ఆ నామాలకు అర్థం చెప్పుకుంటే ఒకవైపు దేవత కనిపిస్తుంది ఆ దేవత చేతిలో ఉన్న ఆయుధాలు భావనకు వస్తాయి ఆ దేవతకి ఏవి నివేదన చేయాలో తెలిసిపోతాయి ఆ దేవత ఏ ధాతువుని నియంత్రిస్తుందో తెలుస్తుంది అప్పుడు ఏమైంది ఆ నామోచ్చారణ మాత్రం చేత మనం ఆ దేవతను ఉపాసించినట్టయిపోయింది అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చదివేటటువంటి వారు ఆ చక్రాల్లో ఉన్న దేవతల్ని కూడా ఉపాసించిన ఫలితాన్ని పొందుతున్నారు అంత చక్కగా సులభమైన మార్గంలో గొప్ప యోగాన్ని ఇస్తున్న ఈ స్తోత్రములు అటువంటి విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి తల్లికి నమస్కారము విశుద్ధి నిలయ రక్తవర్ణ త్రిలోచన ఈ నామాల వరుసలో అంటే డాకినీశ్వరి నామం వరకు కూడా ఒక ప్రధాన దేవత చెప్పబడుతున్నది ఆ తల్లి వజ్రేశ్వరి డాకినీశ్వరి ఎవరు వజ్రేశ్వరి ఆ తల్లి ఈ డాకినీశ్వరి అనేటువంటి దేవత యొక్క స్వరూపము స్వభావము ఆ తల్లి చేసేటువంటి పని ఆ తల్లి యొక్క శక్తి వల్ల మనం పొందుతున్న ప్రయోజనం ఇవన్నీ కూడా ఈ నామాలలో చక్కగా వివరించబడ్డాయి విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి ఆ తల్లి అంటే కంఠస్థానం వద్ద ఉన్నటువంటి పదహారు దళాల శ్వేతవర్ణ కమలంలో అదే విశుద్ధ చక్రం అంటే అక్కడ కర్ణికయందు అధిష్టానమైనటువంటి వజ్రేశ్వరి డాకినీశ్వరి ఆ తల్లి ఈ కర్ణిక మధ్యలో త్రికోణము దానిలో చంద్రమండలము దానిలో శ్వేతగజము దానిపైన ఆకాశబీజమైన హమ్ అనేటువంటిది ఉంటుంది దీనికి అధిష్టాన శక్తి వజ్రేశ్వరి అనేటువంటి డాకినీ శక్తి ఈ తల్లి రంగు ఎలా ఉంటుందంటే రక్తవర్ణ ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అంటే అటువైపు తెలుపు అనేటువంటిది నేపథ్యరచనగా ఉంటే దానివైపు ఎరుపు కనబడుతుంది అనమాట ఈ తెలుపు ఎరుపుల మిశ్రమం ఇక్కడుంది ఇది గమనించవలసిన ఒక రహస్యం దీని గురించి శాస్త్రంలో సర్వశ్వేతానతియుత అక్షస్రక్ పుస్తకాన్వితా షోడసారేషు మధ్య సంస్థాప్య డాకినీ అని వివరించారు ఇక్కడ ఆ ధవళవర్ణ ప్రకాశం ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ ధవళవర్ణమైనటువంటి స్థానము అదే షోడసారము అనేటువంటిది ఆ స్థానంలో ప్రకాశిస్తుంది డాకిని అని ముందుగా ఈ షోడసార వర్ణం ఆసక్తిని వర్ణించి అందులో డాకినీ ఉన్నది అని చెప్పారు అంటే సప్తచక్రాల్లో విశేషమేమిటి అంటే మరొక రహస్యం ఉంది మన శరీరంలో ఒక్కొక్క చక్రము దాని ఎందు తల్లి అని భావించిన ఒకటి ఒక జీవి పెరిగి పూర్ణస్వరూపం తెచ్చుకోవడానికి ఏ శక్తుల వల్ల వస్తోందో ఆలోచించాలి ఇది గొప్ప విజ్ఞానం ఇక్కడ కనబడుతుంది భారతీయ ఆధ్యాత్మికత అంటే అదేదో ఆకాశానికి చెందిన విద్య కాదు అది ప్రతి వాడి ప్రతి అణువుకి సంబంధించిన విద్య జీవితానికి సంబంధించిన విద్య అని అందుకే ముందు నుండి చెప్తున్నాం మనం ఆ విజ్ఞానం ఎంత విస్తృతి చెంది ఉంది అంటే మామూలు భౌతిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు అంత దాకా ఈ భౌతిక విజ్ఞానం చెప్తూనే ఆ భౌతికత లోపల దాగిన శక్తిని చెప్తున్నది అది విశేషం అన్నమాట ఇక్కడ ఈ తల్లుల దయ లేకపోతే మనం పెరగడం అనేది లేదు ఇక్కడ గమనించాలి లోపల గర్భంలో శిశువు క్రమంగా ఎదుగుతాడు ఆ ఎదగడం శిశువు నేను ఇలా పెరుగుతాను అని పెరుగుతాడా లేకపోతే నేను ఇలా పెంచుతాను అని గర్భంలో బిడ్డను పెంచుతుందా తల్లి ఆ తల్లికి తెలియదు ఆ లోపల పెరిగేవాడికి తెలియదు కానీ వాడిలో క్రమంగా ఒక బిందువుగా ఉన్నవాడు క్రమంగా ఒక రూపాన్ని తెచ్చుకుని బయటకు వస్తున్నాడు కేవలం బిందువుగా ఉన్నవాడు ఇంత రూపాన్ని తెచ్చుకుని బయటకు రాగలుగుతున్నాడంటే ఎవరి వల్ల తల్లి వల్లే తల్లే రూపాన్ని ఇస్తుంది బయటికి పిల్లవాడు వస్తే వాడిని చక్కగా పోషించి మంచి రూపం ఇవ్వాలని ఒక తల్లి చూసుకుంటోంది కదా కన్న తల్లి అనేది కానీ కన్న తల్లి ఆ కన్న తల్లి ఈ తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడిని ఆ దశ నుంచి గమనించి అలా రూపొయిస్తుందనమాట అది విశేషం అందుకే జగదంబా అని అన్నామంటే ఊరికినే అమ్మా అని భావించడం కాదు ఆ జగదంబే నిజంగా అంబ వాడు బిందు రూపంలో ఉన్న దగ్గర మొదలుకుని గర్భంలో పూర్ణ రూపం ధరించే వరకు ఆ తల్లి పనిచేస్తుంది పనిచేసేవాడికి క్రమక్రమక్రమంగా ఒక ఆకారాన్ని ఇస్తుంది ఆ ఆకారం ఇస్తున్న శక్తులే ఇక్కడ చెప్పబడుతున్నాయి విశుద్ధి చక్ర నిలయాగా మన రూపంలో కనబడుతున్న తల్లి మనకు అసలు రూపమే రాకముందు ఆ బిందు స్థానం దగ్గర ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఆ రహస్యం ఇక్కడ గమనిస్తున్నా ఇక్కడ విశుద్ధి చక్ర నిలయంగా ఉన్న తల్లి మొదటిగా వాడిని ఎలా తీసుకొస్తోంది అనేది గమనించాలి ఆ క్రమం కూడా ఈ సప్త చక్రాల్లో ఉండే రహస్యంలో ఉంది అది అర్థం చేసుకోవడానికి తరువాతి నామం ఆ రక్తవర్ణ అని ఆ రక్తవర్ణ ఆ సమంతాత్ రక్తం ఆ రక్తం రక్తము అంటే ఎరుపు అని అర్థం ఇక్కడ ఆ రక్తవర్ణ అంటే పూర్తిగా ఎర్రని రంగుతో ఉన్నది ఆ అంటే పూర్తిగా అర్థం అనమాట ఆ రక్తవర్ణ అంటే పూర్తిగా ఎర్రని రంగుతో ఉన్నటువంటి తల్లి అని విశుద్ధి చక్రం చూస్తే చక్కగా శ్వేతవర్ణంతో ఉంది దాని దానియందు అధిష్ఠించిన డాకినీశ్వరి ఎర్రని రంగుతో ప్రకాశిస్తోంది దీన్ని పాటల వర్ణం అంటారు మిగుల ఎరుపు రంగు అనమాట ఆ తల్లి ఎక్కడ కూర్చుంది శ్వేత పద్మం మీద కనుక ఇక్కడ ఏమైంది శ్వేతము ఎరుపు కలిసి ప్రకాశిస్తున్నాయి అనమాట దీన్నే ప్రభా మిశ్రం అంటారు ఈ రెండు కలిసి ఉంటాయి ఈ శక్తి మనం ధ్యానించుతాం ఇక్కడ విశుద్ధి చక్రంలో పూర్తి రూపం నిర్మాణం అయ్యాక అసలు రూపం రాకముందు కూడా ఈ శక్తే మొదటి పనిచేస్తుంది అందుకే యోగ పద్ధతిలో ముందు ఈ శక్తినే ఎందుకు ధ్యానిస్తున్నామంటే జీవి నిర్మాణ దశలో మొదటి పనిచేసేది ఈ శక్తే కనుక తనకు తొలుత ఒక స్థితిని ఇచ్చి తన ఉనికికి ఒక హేతువైనటువంటి ప్రధాన హేతువు మొదటి హేతువేదో ఆ తల్లిని మొదటి ధ్యానించాలి కనుక విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి డాకినీశ్వరి ఏ పని చేస్తుందంటే మాతృగర్భంలో ప్రథమంగా ఏర్పడినటువంటి శుక్ల రక్త బిందు సమ్మేళనమైన బిందువు అంటే పురుషతేజం అటు స్త్రీ యొక్క అండము వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడేటువంటి మిశ్ర బిందు రూపం ఏదైతే ఉందో ఈ బిందువు ఒక వారంలో బుడగగా మారుతుందిట బుద్భుదాకారం అవుతుంది అటు తర్వాత పక్షాంతంలో అంటే పదిహేను రోజులకి ఒక పిండ రూపం ఏర్పడి మాసాంతంలో గట్టిపడుతుంది అని వేదం చెప్తోంది విషయం ఏకరాత్రే కలలం భవతి సప్తరాత్రోషితం బుద్భుదం భవతి అర్ధమాసాభ్యంతరేణ పిండో భవతి మాసాంతరేణ కఠినో భవతి అని చెప్పారు ఇలా ఏర్పడినటువంటి ఆ పిండాకృతి ఏదైతే ఉందో అది ఆ రక్తవర్ణం పూర్తి రక్తవర్ణంతో ఉంటుందన్నమాట ఆ విధంగా అది ఏర్పడడానికి ఏ ఎనర్జీ కారణమైందో ఏ శక్తి కారణమయ్యిందో ఏ ప్రకృతి కారణమైందో ఆ ప్రకృతి శక్తే డాకినేశ్వరి శక్తి అంటే డాకినేశ్వరి శక్తి ముందు ఆ అన్నమాట జీవుడికి ఇప్పుడు చెప్పండి అమ్మ పట్ల మనం ఎంత కృతజ్ఞత వహించాలి ఈ దేహం ఏర్పడిందంటే ఈ దేహం యొక్క ప్రథమ స్థానం నుంచి అమ్మ ఆ శక్తిని ఇస్తుంది అందుకే అందరిలోనే శక్తి ఉందండి అంటాం ఆ శక్తి ఎలా ఉందో చూపిస్తోంది భారతీయ విజ్ఞానం అందుకే శక్తిని ఉపాసించింది ఇది నా ప్రయోజనం కాదు నేను తెచ్చుకోలే ఆకృతి నేను తెచ్చుకోలే తర్వాత కాళ్ళు చేతులు ఏ తల్లి ఇవన్నీ ఇచ్చింది కాళ్ళు ఈ చేతులు ఆ పిండాకృతి ఇవన్నీ ఇచ్చింది ఆ తల్లి కనుక శరీరము మెదడు ఇవన్నీ అమ్మ ఇచ్చింది కనుక ఇదంతా నేను కాదు అమ్మ యొక్క శక్తి అని గమనించితే నేను అనే అహం పూర్తిగా పోయి అహం బ్రహ్మాస్మ పరబ్రహ్మమే కనబడుతుంది అందుకే ఆ మార్గం గుండా వెళ్ళడానికి యోగ సాధన చూపిస్తున్నాడు అంతేగాని సాక్తయం అంటే ఏదో మామూలు కాదు అది బ్రహ్మ విద్య అవ్వడానికి అది జీవి యొక్క మూల మూలకారణం నుంచి తెస్తున్నాడు ఇక్కడ కర్మ కొద్దీ ఆ జీవుడికి దేహం ఇవ్వాలి కానీ ఆ దేహం లేకపోతే వాడు కర్మ నుంచి తరించాడు కదా కనుక ఆ ఇచ్చింది కూడా అమ్మే శక్తి అయినటువంటి అమ్మ ఇలా ఇచ్చిందనమాట మొదట అందుకే ఆ రక్తవర్ణ అని వర్ణించారు ప్రథమ భూమిక జీవి ఉత్పత్తిలో ప్రథమ భూమికి అక్కడ చెప్పబడింది అటువంటి ఆ భూమికినిచ్చే తల్లి ఎలాంటి కాంతితో ప్రకాశిస్తోంది అంటే ఆ కాంతిని దేవతాస్వరూపంగా ఋషులకు కనబడుతుంది మామూలు వాళ్ళకి కనబడుతుంది మనం ధ్యానం చేయడమే తప్ప దర్శించలేం ధ్యానంతో భావించాలి అందుకు మనం ధ్యానం చేయడానికి ఆ రూపాన్ని ఇచ్చారు ఇప్పుడు లోకంలో ఒకరొకరికి ఏదో ఇస్తారు ఎవరిచ్చారో తెలియదు పుచ్చుకు తినేస్తాడు వాడు దానివల్ల పోషింపబడతాడు తర్వాత చెప్తారు నీకు ఆ ఇచ్చినది ఎవరో తెలుసా ఫలానా వాడు ఇచ్చాడు అంటే ఒక కృతజ్ఞతాభావం వాళ్ళు వస్తుంది వాడిని చూడాలి అని తపన పడతాం వాడికి కనీసం నమస్కారమైనా పెట్టుకోవాలి ఎందుకంటే కృతజ్ఞత అనేటువంటిది ఈ కృతజ్ఞత వల్ల వాడు తరిస్తాడు వాడికి కనబడి వాడికి నమస్కారం పెడితే వీడి కృతజ్ఞత ప్రకటించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కృతజ్ఞత దోషం వస్తుంది అందువలన నాకు ప్రథమంలో ఈ బిందు రూపంలో ఈ శక్తినిచ్చిన అమ్మకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటాను ఆ తల్లి ఎలా ఉంటుంది అని అంటే ఋషులు మన ఎడల దయతలచి ఇదిగో ఆ తల్లి డాకినీశ్వరి ఆ తల్లి స్వరూపం ఇది ఆ తల్లిని ఇక్కడ ధ్యానించు నీలోనూ ఉంది ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు కృతజ్ఞత చెప్పక్కర్లే విశుద్ధి చక్రం దగ్గర కంఠం దగ్గర కనిపెట్టుకుని ఉంటూ ఉంది మొదట నీకు ఆ రూపం ఇచ్చిన తల్లి నీకు రూపం ఏర్పడిన తర్వాత కంఠం దగ్గర ఇలా కొలుగుతీరి ఉంది ఆ తల్లి డాకినీశ్వరి ధ్యానం చేసుకో ఆ తల్లి ఎర్రని కాంతులతో ఉంది ఆ రక్తవర్ణ అంతే కదా తిలోచన మూడు కన్నులతో ఉందయ్యా ఆ డాకినీశ్వరి దేవి ఆ తల్లి వజ్రేశ్వరి మూడు కన్నులతో ఉంది ఆ మూడు కన్నులతో ఆ కంఠపేటిక వద్ద ఉన్నటువంటి సూక్ష్మ భూమికలో ఆ విశుద్ధి చక్రంలో ఎర్రని కాంతులతో మూడు కన్నులు సోమ సూర్య అగ్ని నేత్రములు అవే రుగ్ సామ రూపములు అవే భూత భవిష్యత్ వర్తమాన కాలములు వీటన్నిటినీ చూసేటువంటి తల్లి అందుకే ఆ తల్లిని ఉపాసన చేసేటువంటి వారికి త్రికాల జ్ఞానం కూడా ఇస్తుంది ఆ తల్లి ఉపాసన చేయకపోతే శరీర నిర్వహణకి మాత్రమే పనికొస్తుంది ఉపాసించేటువంటి వారికి ఆ త్రిలోక జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటువంటిది త్రీనివా ఆదిత్యస్య తేజాంసి ఆదిత్యుని తేజమే ఈ శరీరంలో ప్రకాశిస్తుంది అన్నం ఆదిత్య తేజము అంటే అమ్మ యొక్క చైతన్యము అని అర్థం దితి అంటే ఛేదింపదగినది అని అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని ఆదిత్యస్య తేజాంసి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని సృష్టిలో వస్తువుని ఛేదించగలం కానీ శక్తిని ఛేదించలేం కనుక శక్తి అదితి అంటే అదితి అంటే ఛేదించలేనిది అని అర్థం ఆదిత్యస్య తేజాంశి అంటే ఆదిత్యుని యొక్క తేజం అంటే ఛేదించడానికి వీలులేని పరాశక్తి మూడు విధములుగా ఉన్నది సూర్య అగ్ని వాయు రూపములు అని అదేవిధంగా లేదా సూర్య అగ్ని స్వరూపములు అని ఈ సూర్యాగ్ని చంద్ర చంద్రస్వరూపములే ఇక్కడ క్రమంగా త్రినేత్రములుగా వర్ణించబడుతున్నాయి ఆ తల్లి ఆయుధాలు ధరించి ఉందిట ఈ ఆయుధ శక్తులు కూడా యోగ శక్తులకు సంకేతములే దేవతలు ధరించిన ఆయుధములన్నీ కూడా అనేక శక్తులకి సంకేతం అదే ఖట్వాంగాది ప్రహరణ అని పైపైన చూసేవాళ్ళకి ఇవేవి అర్థం కాదు గుడికెళ్ళి దండం పెట్టుకు వచ్చేసేవాడికి అమ్మకేవో చేతిలో ఏవో ఉన్నాయో లేవుంటే మనకెందుకు దండం పెట్టి అంటాడు కానీ దుర్మార్గుడు ఏమిటంటే వాడు కువ్యాఖ్యానాలు చేస్తాడు భక్తుడు అసలు సత్యం తెలిసిన వాడు తత్వం తెలుసుకుని నమస్కరిస్తాడు అలా మనం నమస్కరించాలి ఇక్కడ అమ్మ చేతులో నాలుగు రకములైన ఆయుధాలు ఉన్నాయి అందులో ఖట్వాంగాది ప్రహరణ ప్రహరణము అంటే ఆయుధము అని అర్థం అనమాట ఖట్వాంగము మొదలైన ఆయుధముల కల తల్లి అని చెప్పారు ఖట్వాంగము మొదలైన అంటే ఖట్వాంగముతో మొదలుకుని మరో మూడు ఆయుధములు ఉన్నాయన్నమాట అంటే నాలుగు చేతులు ఈ తల్లి ఖట్వాంగం ఒక ఆయుధం ఖట్వాంగము అంటే మంచపు కోడును కొందరు అర్థం చెప్తారు నిజానికి ఖట్వాంగము అంటే ఒక దండములాగుండి దాని మొదలులో పుర్రె ఉంటుంది అలా పట్టుకున్న ఆయుధం పేరు ఖట్వాంగం అంటే దీని ద్వారా అమ్మ కపాలానికి కూడా శక్తిని ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట ఇలా ఆయుధాలకు కూడా సంకేతాలు ఉన్నాయి ఒకవైపు ఖట్వాంగము మరొక వైపు ఖడ్గము ఇంకొక చేత్తో త్రిశూలము మరొక చేత్తో చర్మము వీటిని ఆయుధంగా పట్టుకుందిట చర్మాన్ని ఎందుకు పట్టుకున్నది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇవన్నీ పట్టుకుని కూర్చుంది ఆ తల్లి వజ్రేశ్వరీ దేవి లేదా డాకినీశ్వరీ దేవి ఈ తల్లికి ఎన్ని ముఖాలు ఉన్నాయంటే వదనైక సమన్విత అని ఎందుకంటే జీవి నిర్మాణంలో ప్రథమ భూమికి చెప్పబడింది అక్కడ వాడిలో బహుముఖత్వం రాలే ఇంకా ముద్దగానే ఉన్నాడు ఆ ఏకత్వానికి ఇది కారణం కనుక వదనైక సమన్విత ఒకే ముఖంతో కూడినది అని అర్థం అనమాట ముఖరంధ్రం అనమాట ఈ రంధ్రం ద్వారా తల్లి భుజించే ఆహార రసం పిండానికి చేరుతుంది ముఖం ద్వారానే ఒకే దీని ద్వారా చేరుతుంది అందుకే ఇక్కడ తల్లి కేవలం ఒక్క ముఖంతో ఉన్నది అని చెప్పారు శరీర వృద్ధికి ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది కనుక ఈ వదనాన్ని ఇక్కడ చెప్పారు ఈ స్థితిలో ఒకటే వదనం తల్లి యొక్క ఒక్క వదనం ద్వారానే వాడికందుతుంది ఈ విధంగా అమ్మవారి యొక్క వదనం ఎలా ఉంది రంగు ఎలా ఉంది ఇవన్నీ వర్ణించారు ఈ అమ్మవారికి నివేదన కూడా చెప్పబడింది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన నివేదన చెప్తారు అంటే అన్నానికి కూడా రకరకాల శక్తులు ఉన్నాయి సరే శరీరంలో ఉన్న శక్తులు విడిచిపెడితే బయట మనం వాడే ధాన్యములు ఫలాలు వృక్షాలు దళాలు వీటన్నిటిలో కూడా రకరకాల శక్తులు ఉన్నాయి మన శరీరంలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో అన్ని రకాల శక్తులు బయట కూడా ఉన్నాయన్నమాట కనుక శరీరంలో ఏ శక్తి ఉత్పన్నం కావాలన్నా ఏ శక్తి బాగా పనిచేయాలన్నా దానికి బయట ఏ వస్తువు వాడాలి అనేది ఇదే వైద్యశాస్త్రం అనండి ఆహార శాస్త్రం అనండి దీనికి యోగానికి చాలా చాలా సంబంధం ఉంది సాన్నిహిత్యం ఉంది అనుబంధం ఉంది అందుకే యోగ ఆహారం ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం ఇవన్నీ గ్రహించి మన శాస్త్రములు తయారు చేయబడ్డాయి యోగపరంగా ఇక్కడ పాయసాన్న ప్రియా అని తర్వాత చెప్తున్నారు పాయసాన్నం అంటే ప్రియమట పాయసాన్నము పట్ల ప్రీతిగల తల్లి అంటే ఈ డాకినీశ్వరి వజ్రేశ్వరి దేవికి పాయసాన్నం అంటే ఇష్టం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం అంటారు కదా ఈ డాకినీ దేవికి పాయసాన్నం పెట్టాలి ఆ పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టంట ఈ పాయసాన్నం ఎలా చేయాలో కూడా విధానం చెప్పారు మొత్తానికి అటువంటి పాయసాన్నం అంటే ప్రీతి కలిగినటువంటి డాకినీశ్వరికి నమస్కారము విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ విశుద్ధి చక్రంలో ఉండేటువంటి డాకినీశ్వరి లేదా వజ్రేశ్వరి దేవతకి పాయసాన్నం ప్రీతి అన్నారు పాయసం నివేదన చేయాలిట ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ పాయసాన్ని కానీ నివేదన చేస్తే అంటే అర్థం అమ్మవారికి కానీ పాయసం నివేదన చేస్తే మన విశుద్ధి చక్రంలో ఉన్న దేవత సంతోషించి కొన్ని సిద్ధులు ఇస్తుంది అనుగ్రహిస్తుంది ఆ సిద్ధులు భౌతిక సిద్ధులు పారమార్థిక సిద్ధులు పారమార్థిక సిద్ధి భౌతిక సిద్ధి ఈ భౌతిక సిద్ధి అంటే మనకు ఇహలోకంలో లభించే ప్రయోజనాలు పరమార్థసిద్ధి అంటే కైవల్యానికి అవసరమైన జ్ఞానసిద్ధి ఈ రెండూ ఇస్తుంది దేవతను ఉపాసించేటప్పుడు నివేదన చాలా ప్రధానం అనేటువంటిది అంటే బాహ్య శక్తిని ఆంతరిక శక్తిని అనుసంధానించే ప్రక్రియ నివేదన అనేటువంటిది బాహ్య ప్రపంచంతో మనకు సంబంధం ఉన్నంతకాలం బాహ్య పూజలు చెయ్యాలి మనం ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మనం అనుభవిస్తున్న వస్తువుల్లో ఆంతరిక ప్రపంచంలో ఉన్న దేవతాశక్తి యొక్క అనుసంధానం జరగాలి అది జరిగితే మనం తినే ప్రదార్థం మన లోపల ఆ శక్తిని జాగృతం చేసి మన శరీరం సవ్యంగా పనిచేయడానికి పనికొస్తుంది అందుకు పెట్టేది నివేదన అని ఇంత సూక్ష్మంగా ఉంటాయి ఈ రహస్యాలు తెలియకుండా ఆ దేవుడికి నివేదన చేస్తే వాళ్ళేమి తింటారా అండి అని అంటారు నిజంగా వాళ్ళు తినడం మొదలు పెడితే మేము పెట్టడం మానేస్తాం ఇక్కడ చాలా రహస్యాలు ఉన్నాయి ఆ లోపల శక్తి పనిచేయడానికి బయట నివేదన చేసి ఆ దేవతా శక్తి విశ్వచైతన్యంలో కూడా ఉంది మన లోపల ఏ చైతన్యం ఉందో అది మహాస్వరూపంతో విశ్వచైతన్యంలో ఉంది ఆ విశ్వచైతన్యంలో ఉండేటువంటి పరాశక్తి యొక్క డాకినీశ్వరి స్వరూపం వజ్రేశ్వరి స్వరూపం దేవతగా ఆరాధింపబడి ఈ అన్నశక్తితో కలిసి మన లోపల ఉన్నటువంటి ఆ డాకినీ శక్తికి బలాన్ని ఇస్తుంది ఇవ్వడం వల్ల అక్కడ ఆ శక్తి ప్రస్ఫుటీకరింపబడుతుంది అంటే జీవుడు తన కర్మ విశేషం చేత ఒక్కొక్క దేవతాశక్తిని తెచ్చుకుంటాడు కానీ ఈ ఉపాసన చేత ఏం జరుగుతుందంటే ఆ వచ్చిన దేవతాశక్తి పనిచేస్తుంది ఎందుకంటే ప్రతివాడికి శరీరం ఏర్పడిందంటే దేవతాశక్తులు ఉండి తీరతాయి లేకపోతే శరీరం లేదు కానీ ఉపాసన చేసేవాడికి ఏమవుతుందంటే అక్కడున్న దేవతాశక్తి ప్రజ్వరిల్లుతుంది అంటే నివురు వదిలిన నిప్పులా ప్రకాశిస్తుంది దానివల్ల వాడు అనుగ్రహం పొందుతాడు తన లోపల ఆ పరాశక్తిని జాగృతం చేసుకోవడానికి ఉపాసన ఇక్కడ పాయసంగానే అమ్మవారికి నివేదన చేస్తే డాకినీశ్వరి బాగా ఉత్తేజంగా పనిచేసి మనల్ని అనుగ్రహిస్తుంది అయితే ఇప్పుడు డాకనీశ్వరిని తెచ్చుకుని ఉపాసన చేయక్కర్లే లలితాదేవిని నమస్కరించి ఆ లలితాదేవికే పాయసాన్ని నివేదన చేస్తే చాలు ధన్యత వస్తుంది ఎందుకంటే ఈ పాయసాన్ని ఇచ్చినప్పుడు ఆ లలితాదేవి డాకినీశ్వరి స్వరూపం గనక ఆ డాకినీశ్వరి దేవతగా అమ్మ అనుగ్రహిస్తుంది అది విశేషం అన్నమాట అందుకే దేవతలకి రకరకాల అన్నములు నివేదన చేయడంలో విశేషం అది రకరకాల అన్నములు మన శరీరంలో రకరకాల ధాతువుల్ని పెంచుతాయి అది ఒక రహస్యం ఒక్క నివేదనా శాస్త్రంలో ఇంత రహస్యం ఉందన్నమాట అందుకే ఇక్కడ ప్రతిదీ ఒక శాస్త్రం ప్రతిదీ ఒక సైన్స్ పాయసాన్న ప్రియ ఈ విశేషం మీరు గమనిస్తే తల్లి ప్రథమ మాసంలో కానీ పాయసాన్నంగా తీసుకుంటే ఆ లోపల గర్భస్థ పిండం చక్కని ఆకృతి ధరిస్తుంది అది విశేషం అన్నమాట ఇక్కడ చెప్పబడ్డ ఆహారములు కూడా ఇటువంటి విషయములతో ఉన్నటువంటిది అంతేకాకుండా తర్వాతి నామం ఇంకా రహస్యాన్ని చెప్తుంది పాయసాన్న ప్రియ త్వక్స్థ అని స్థ త్వక్ అంటే చర్మము అనర్థం స్థ అంటే ఉండునది అనర్థం త్వక్స్థ అంటే చర్మమునందు అధిష్ఠించి ఉండునది అనర్థం అనమాట చర్మమునందు అధిష్ఠించి ఉండినది అంటే ఇక్కడ మన శరీరంలో ఏడు రకాల ధాతువులు ఉన్నాయి చర్మము మాంసము అస్థి రక్తము ఇలా మొత్తం ఏడు ధాతువులు ఉన్నాయి ఈ ఏడు ధాతువులతోనే మన బ్రతకంతా ఉంది అమ్మవారి గురించి తెలియకపోయినా చర్మం గురించి ప్రతివాడికి తెలుస్తుంది ఆ చర్మాన్ని నడిపే శక్తి డాకినీశ్వరి అని తెలుసుకోవాలి ఈ చర్మానికి అధిష్టాన దేవత తల్లి సప్త ధాతువుల్లో బయటకు కనబడేటువంటి చర్మం చర్మం అంటే కేవలం బయటకు కనబడేది మాత్రమే కాదు ఈ చర్మంలో అనేక పొరలు ఉన్నాయి రోమగ్రంథులు స్వేదగ్రంథులు మొదలైనవి ఎన్నో ఉన్నాయి చర్మంలో అన్నీ కలిసి ఉంటాయి చర్మంలో ఉన్నటువంటి శక్తి సామాన్యమైనటువంటిది కాదు అనేక రకములైన శక్తులు చర్మంలో పనిచేస్తున్నాయి ఇన్ని శక్తులకి అధిష్టాన శక్తిగా ఉన్నటువంటిది డాకినీశ్వరి ఎవరైతే ఈ డాకినీశ్వరి దేవిని ఆరాధన చేస్తారో వారికి చర్మానికి కావలసిన సమగ్రమైన పుష్టి ఇస్తుంది ఆ తల్లి అందువల్లనే చర్మానికి ఏదైనా వ్యాధి కలిగినా బాధ కలిగినా ఈ నామములను అంటే విశుద్ధి ఆ నామం నుంచి డాకినీశ్వరి నామం వరకు ఈ నామాలను ఉచ్చారణ చేసి శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని సంపుటీకరణం చేసుకుని సంపుటీకరణ అంటే ఒక శ్లోకానికి కానీ స్తోత్రానికి కానీ ఆ నామం ముందు వెనుకలు కూర్చుకోవాలి అలాగే విశుద్ధి చక్ర నామం నుంచి డాకనీశ్వరి నామం వరకు చెప్పిన నామాలన్నింటికి ముందు శ్రీమాత్రే నమ అని వెనుక మళ్ళీ శ్రీమాత్రే నమ అని ఈ ఒక్క నామాలనే పారాయణ చేసి పాయసాన్నంగాని లలితాదేవికి నివేదన చేస్తే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు పోతాయి బాధలు పోతాయి అది రహస్యం అంటే చూసారా లలితా లలితాశాస్త్రనామం ఆధ్యాత్మికంగా ఇచ్చే ప్రయోజనమే కాక భౌతికంగా కూడా ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో కనుకనే ఇది మహామంత్ర విద్య విశేషం ఏమిటంటే పాయసాన్నం అనేటువంటిది ఆ పాయసం తయారు చేసే విధానం ఏదైతే ఉందో అది భౌతికంగా చూస్తే ఆ పాయసం చేసే విధానంలోనే చర్మానికి అవసరమైనటువంటి శక్తులు లేదా పోషకాహారం అంటారే ఆ చర్మానికి అవసరమైన పోషకాహారం అంతా పాయసంలో ఉంది అయితే ఉరికి ఊరికనే పాయసం తీసుకున్న పోషకాహారం వస్తుంది కనుక మనంతరం మనం ఏదో పాయసం చేసుకుని తినవచ్చు కదా అంటే రావచ్చు కానీ ఆ పాయసం కానీ అమ్మవారికి నివేదన చేస్తే భౌతికాన్ని శాసించే దైవీ శక్తి జాగృతమై ఇంకా తొందరగా పనిచేస్తుంది తొందరగా పనిచేయడమే కాక అలా వచ్చినటువంటి శక్తి ఏం చేస్తుందంటే ఆంతరంగికమైన చిత్తశుద్ధిని ఏర్పరిచి జ్ఞానాన్ని ఇస్తుంది ఒక వస్తువుని మామూలుగా తింటే భౌతిక పుష్టి వస్తుంది కాదనం కానీ అది భగవంతుడికి నివేదన చేస్తే భౌతిక పుష్టికి తోడు దైవపుష్టి అక్కడ సమకూరుతుంది దైవపుష్టి సమకూరడం వల్ల అరిష్టాలనే ఉండవు అది విశేషం అన్నమాట అంతేకాకుండా అన్నగతమైన దోషాలు కూడా పోతాయి ఇవన్నీ రహస్యములు అందుకే అన్నాన్ని నివేదించడం ఇక్కడ పాయసాన్న నివేదించాలి అమ్మవారికి అమ్మవారికి నివేదించిన పాయసాన్నం తింటే ఈ చర్మ దోషాలు పోతాయని మన శరీరంలో అన్నీ బాగుండాలి చర్మం బాగుండాలి అస్థి బాగుండాలి రక్తం బాగుండాలి ఇవన్నీ బాగుంటే శరీరం అది ఉన్నంతకాలమే జీవితం అది ఉన్నప్పుడే ధర్మం అది ఉన్నప్పుడే సాధన అది ఉన్నప్పుడే భక్తి అది ఉన్నప్పుడే జ్ఞానం మరి శరీరం బాగుండాలంటే ఆ శరీరాన్ని శాసించి అమ్మవారిని ఆరాధించాలి కదా అందువల్ల పాయసాన్న నివేదన చేస్తే చర్మ బాగుంటుంది అని చెప్పారు ఈ పాయసం ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పింది విశేషమది తండులేసు క్షిపేత్ క్షీరం ద్విగుణం వా తదర్థకం అలాభే తోయం తస్యార్థం గోఘృతం పరం తండులార్థాన్ భిన్నముద్గాన్ గుడం విన్యస్య పాచయేత్ నివేదయేత్ తతో మంత్రి పాయసాన్నం శివాయచ మంత్రి అన్నాడు మంత్రి అంటే మంత్రానుష్ఠాన పరాయణుడు అని అంటే ఈ అమ్మవారిని ఉపాసించేవాడు ఏ విధంగా పాయసం చేయాలి అంటే తండులములు అంటే బియ్యాన్ని తీసుకుని దానికి రెండు రెట్లు క్షీరం వేసి చేయాలంటే పాయసం క్షీరం దొరకనప్పుడు జలమైన కలపవచ్చు అని చెప్తున్నాడు అయితే క్షీరముతో పాటు గోఘృతం ఆవు నేతిని వేసి దానిలో భిన్నముద్గాన్ అంటే ముక్కలు చేసిన పెసలు అంటే పెసర పప్పుని బద్దలుగా చేసి వెయ్యాలి అంటే పెసర బద్దలు అనమాట అంటే పసుపు వర్ణంలో మారిపోయాక పొట్టుగా ఉన్నప్పుడు కాదు అని అర్థం అన్నమాట చెప్పడం ముద్గా అని అనడంలో విశేషం అది ఆ పెసలు అవి వేసి గుడం విన్యస్యా గుడము అనగా బెల్లము దాన్ని కలిపి పాచయేత్ ఉడికించాలి అలా తయారైన దానికి పాయసాన్నం అంటారు ఈ పాయసాన్నం అమ్మవారికి చాలా ప్రీతి అని ఇది దాని తీసుకుంటే చర్మధాతు వృద్ధి చెందుతుంది ఇది భౌతిక విజ్ఞాన పరంగా కూడా అవుతుంది దీన్ని రుజువు చేసి మంత్రశాస్త్రంలో అనేక గ్రంథాలు వచ్చాయి ఇటీవల కాలంలో విజ్ఞాన శాస్త్ర పరంగా పాశ్చాత్యులు చాలామంది మంత్రశాస్త్రం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని దశాబ్దాల క్రితం జాన్ వుడ్రాఫ్ అనే ఆయన చాలా పరిశోధనలు చేశాడు ఇటీవల డేవిడ్ ఫ్రాలే మొదలైనటువంటి వారు భారతీయ మంత్రశాస్త్రం మీద అనేక పరిశోధనలు చేసి ఆశ్చర్యపోయారు శబ్దం శక్తి ఎన్ని ప్రకంపనలు తీసుకుంటుంది అనేది మంత్రశాస్త్ర ప్రయోజనమైతే ఆ మంత్రశాస్త్రానికి ఒక దేవత ఆ దేవతకు ఒక నివేదన దానికి ఒక యంత్రం దీనిలో ఎంత సైన్స్ ఉందో వాళ్ళు రుజువు చేశారు మన వాళ్ళు మన గ్రంథాలన్నింటి ట్రాష్ అని పరికిరానివని మన వాళ్ళు మనల్ని నిందిస్తుంటే అటువైపు విజ్ఞానవేత్తలు వచ్చి వీటిని నెత్తిగతుకుని పూజ చేస్తున్నారు ప్రయోగాలు చేసి రుజువు చేశారు అది విశేషం దీని గురించి ఇటీవల కాలంలో ఒక పత్రికలో ఆంగ్ల పత్రికలు వచ్చిన విషయం కూడా ఆశ్చర్యపరిచింది అదేమిటంటే ఒక అతను తొందరగా బండి ఎక్కుతూ ఉంటే కాలు జారి అంటే ట్రైను కాలు జారి అతనికి దెబ్బ తగిలింది వెంటనే హాస్పిటల్లో చేర్చారు చాలా భయంకరమైనటువంటి దెబ్బలు తగిలాయి దానితో ఆ చికిత్స జరిగేటప్పుడు ఆ వైద్యులు చాలా అనుమానంతో భయంతోనే చికిత్స చేశారు కానీ కొంతకాలం కోలుకున్నాడు అతడు అమ్మవారి ఈ సహస్రం పట్ల అవగాహన కలవాడు అతని యొక్క భార్యా బంధువులు కూడా ఈ సహస్రనామాన్ని పారాయణ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే నిత్యము అక్కడ ఆ రోగు యొక్క పక్క దగ్గర కూర్చుని లలితాశాస్త్రనామం పారాయణ చేయడం ఈ నామాలు కొన్ని తీసుకుని అందులో అస్థి సంస్థిత అని వస్తుంది అక్కడ అస్థికి సంబంధించినటువంటి ఆ దేవతని స్మరణ చేసి శ్రీమాత నామం ఉచ్చారణ చేసి మంత్ర జపం చేసి అది తీర్థంగా అతని చేత సేవనం చేయించారు అలా చేసి వదిలిన నీటిని అతడి చేత తాగించారు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే అతనికి ఎముక పుష్టి సమకూరింది అంతేకాదు చర్మానికి వచ్చిన మచ్చలు అంటే ఆ కొయ్యడం వల్ల వాటి వల్ల చర్మంలో వచ్చిన వికారం కూడా అతి త్వరగా మానిపోయిందిట దీనికి కారణం ఏమిటంటే త్వక్స్థా అయినటువంటిది అతడు అనుభవంగా ఆధ్యాత్మిక పత్రిక ఒక దానిలో రాసుకున్నాడు ఇది నాకు జరిగిన అనుభవం అని త్వక్స్థా అంటే ఆ చర్మానికి వచ్చినటువంటి ఆపరేషన్ వల్ల వచ్చిన మచ్చలు వికారం కూడా పోయింది అతడికి ఆ విధంగా చేయగలిగింది అంటే అతడు ఆ తర్వాత కూడా ఈ పాయసానాన్ని నివేదించేసి తిన్నాట తింటే ఇంకా త్వరగా మాని శరీరం యథాస్థితికి వచ్చేసింది చర్మం యథా స్థితికొచ్చేసింది వచ్చేసింది అని కనుక చర్మానికి ఒక నిగారింపు దాని యొక్క స్వాభావిక స్థితి ఇది ఇచ్చే లక్షణం పాయసాన్న అనుకుంటే ఆ పాయసాన్నం ఈ దేవి నామంతో అనుసంధానం చేసి అమ్మవారికి నివేదన చేసి తీసుకుంటే దానికి ఇంకా శక్తి ఉంటుంది కనుక ఇలాంటి చక్కటి ప్రక్రియలు వసిన్యాది వాగ్దేవతలు ఇందులో అందజేస్తున్నారు అది విశేషమన్నమాట కనుక పాయసాన్న ప్రియ త్వక్స్థ అయినటువంటి ఈ డాకినీశ్వరి ఎటువంటి లక్షణంతో ఉందంటే పశులోక భయంకరి అని తర్వాత నాము పశులోకానికి భయంకరంగా ఉందిట ఆ తల్లి ఆ తల్లిని తలంచుకుంటే పశువులు భయపడతాయన్నారు పశువులు భయపడతాయి లోకము అంటే సమూహము అని అర్థం అన్నమాట పశులోకమంతా భయపడుతుందిట ఒక్క పశువు కాదు పశువుల గుంపులు భయపడతాయి పశువులు అంటే అర్థం ఏమిటి అజ్ఞానమే పశుత్వం అంటే ఈ అజ్ఞానం అనేక రకాలు ఇప్పుడు విజ్ఞానం పేరిట అజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది భౌతిక విజ్ఞానమే పరమార్థం అనుకోవడం ఒక పశుత్వం దానితో పారమార్థిక విజ్ఞానాన్ని మన మహర్షులు దర్శించినటువంటి ఈ సూక్ష్మ ప్రపంచ విజ్ఞానాన్నే తోలనాడడం ఒక పశుత్వం ఇప్పుడు ఈ పశులోకం చాలా పెరిగిపోయింది మొత్తానికి పశులోకం బయట పెరిగినా మనలో పెరగకుండా ఉంటే చాలు దుర్బుద్ధులు దుర్భావాలు ఆ అమ్మవారి యొక్క ఉనికిని సంశయించేటువంటి అజ్ఞానాలు ఇవన్నీ కలిపితే పశువులు కానీ ఆ లలితాంబికని ధ్యానం చేసి అమ్మా నువ్వే విశుద్ధి చక్రంలో ఉన్న డాకినీశ్వరివి శ్రీమాత నమస్కారము అని లలితాశాస్త్రనామ స్తోత్రం చేస్తే ఈ అజ్ఞానం అనేటువంటి పశులోకమంతా నశిస్తుంది కనుక అజ్ఞాన సమూహాలని నశింపజేసేటువంటి భయంకర స్వరూపురాలు పశులోక భయంకరి అని అంతేకాదు పశుపతి అయిన పరమేశ్వరుడి యొక్క పత్ని ఆవిడ పశుపతి అంటే అవిద్యతో ఉన్నటువంటి జీవులందరూ పశువులు ఈ జీవులకి ఆయన ఎప్పుడూ ఈశ్వరుడే పరమేశ్వరుడు సర్వజీవులకు ఈశ్వరుడు అజ్ఞానులకి జ్ఞానులకి అందరికీ ఈశ్వరుడు ఆయనే అందువల్ల సర్వజీవులకి ఈశ్వరుడైన వాడు పశుపతి పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి గనక పశులోక భయంకరి అని చెప్పబడుతున్నది ఆయన కూడా ఈ అవిద్య అనే పాసాన్ని తొలగిస్తాడు అజ్ఞానమనే పాసం చేత బంధింపబడేవి పశువులు పాసము చేత బంధింపబడితే పశువు అన్నారు ఆ విధంగా అజ్ఞానము అవిద్య అనే పాసము చేత బంధింపబడినటువంటి ఆ జీవుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్నిస్తుంది కనుక విశుద్ధి చక్కని నిలయ అయినటువంటి దేవిని ధ్యానం చేసి లలితాంబికని నమస్కరిస్తే ఈ అవిద్య తొలగుతుంది అందువల్లనే అమ్మ అక్కడ దేవి వజ్రేశ్వరి అంటేనే ఆ చేతుల వజ్రాయుధం గుర్తు రావాలి పామర జనులకి భయాన్ని కలిగించేటువంటి మహాశక్తి అని ఉపనిషత్తులు వేదాలు కూడా ఈ విషయం చెప్పే అన్యో సౌ అన్యోహం అస్మి తిన స వేద యథాపశు అని దేవతాస్వరూపానికి తనని భిన్నంగా ఎవడు ఆరాధిస్తున్నాడు వాడే పశువు అని అంటే దేవతతో తాదాత్మ్యం చెంది ఆరాధించాలి ఆ తాదాత్మ్య స్థితికి చేరనివాడు పశువుట ఈ పశుభావాన్ని తొలగించే తల్లి గనుక పశులోక భయంకరి అన్నారు అమ్మవారిని